విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. లైవ్ చిత్రం. ఇది బ్రహ్మాండంగా అక్కడ అమరావతి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బృందం గుజరాత్ వెళ్ళి దాన్ని మొత్తం మోడల్ స్టడీ చేసి దాన్ని ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ చేసిన తర్వాత అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను ఆ ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రపోజల్లో నేను కూడా భాగస్వామి అయ్యాను. నేను చంద్రబాబు నాయుడు గారు కలిపి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఫ్లోట్ చేయడం జరిగింది. తర్వాత దానికి సిమెన్స్ అలాగే డెజెంటెక్తో కలిపి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేసామో మీకు తెలుసు. మేము వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నాం, ఇకు స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదనుకుంటే మేము ఆ కేంద్రాలు విజిట్ చేస్తామంటే, ఇక్కడ మన పక్కన పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, దాదాపు 40 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెట్టారు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాదాపు 2,13,000 మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళలో 70,000 మంది పైగా ఉపాధి లభించింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఇంతమంది పెద్దలు పిల్లలు సంఘీభావం ప్రకటిస్తున్నారంటే దాని ఎఫెక్ట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటా ఉన్నారో వాళ్ళకి ఒకటే నా ఓపెన్ ఛాలెంజ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎనీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మీరు ఫిజికల్గా విజిట్ చేయండి, మేము కూడా వస్తాం. అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయకుండా అక్కడ పిల్లలు కానీ ట్రైన్ కాకపోతే మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం, రాజకీయాల నుంచి శాశ్వతంగా మానేస్తాం, మీరు అది నిరూపించలేకపోతే మీరు ఏం చేస్తారు, మీరు మీ ముఖ్యమంత్రి చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రేపు అనే రోజు తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరుగుతుంది, ఒక నిర్దోషిగా డెఫినెట్గా ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పని తెలియజేసుకుంటూ, ప్రజల యొక్క సహకారంతో మళ్ళీ ఈ రాష్ట్రానికి పూర్వవైభవం లభిస్తుందని చెప్పి కూడా భావిస్తూ, మరొక్కసారి జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.